ఈ రోజు మనం ఫ్యాంటసీ థ్రిల్లర్ రెండు మిక్స్ అయిన ఒక సూపర్ సినిమా చూడబోతున్నాం ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా రెండు వేల ఐదు లో రిలీజ్ అయింది ఈ సినిమా పేరు ద బ్రదర్స్ గ్రీమ్ ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దాం పదండి అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు సీన్ కట్ చేస్తే ఇద్దరు బ్రదర్స్ ని చూపిస్తారు వీరిలో అన్న పేరు విల్ తమ్ముని పేరు జాక్ ఈ ఇద్దరు ఒక ఊరిలో జనానికి హెల్ప్ చేయడానికి వెళ్తుంటారు ఆ ఊరిలో కొన్ని రోజులుగా ఒక మంత్రగత్తే ఆత్మ వారిని ఇబ్బంది పెడుతోంది ఆ ఆత్మను ఊరి నుంచి వెలగొట్టడం కోసం ఆ అన్నదమ్ములు ఆ ఊరికి వెళ్తుంటారు ఆ ఆత్మను వెళ్ళగొట్టడానికి ఈ ఇద్దరు అన్నదమ్ములను ఆ గ్రామస్తులు పిలుస్తారు ఆ అన్నదమ్ములు ఒక లిస్ట్ తయారు చేసి ఇంత డబ్బు ఇస్తేనే ఆ ఆత్మను వెళ్ళగొడతామని చెప్తారు దానికి గ్రామస్తులు కూడా సరేనంటారు సీన్ కట్ చేస్తే ఆ మంత్రగత్తె ఆత్మను ఊరు నుంచి వెళ్ళగొట్టడం కోసం ఆ అన్నదమ్ములు ఏవేవో పూజలు చేస్తుంటారు అప్పుడే అకస్మాత్తుగా ఆ మంత్రగత్తె ఆత్మ వారిపై అటాక్ చేస్తుంది వారిద్దరిని లేపి లేపి కొడుతుంది ఆ ఆత్మ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తుంటారు ఒక వెపన్ తీసుకొని దానిపై అటాక్ చేస్తుంటారు కానీ అది వాళ్ళ కంటే గా ఉన్నట్టుంది వారిద్దరు ఒకరికొకరు రా అది ప్రేరేపిస్తుంది ఎలాగోలా తప్పించుకుని దాన్ని షూట్ చేస్తాడు అప్పుడు ఆ ఆత్మ చచ్చిపోతుంది వీరు ఆ ఆత్మతో పోరాడుతున్నారా లేక ఏదైనా ఊరికే షో చేస్తున్నారా చూడడం కోసం ఒక గ్రామస్తుడు వస్తాడు వారు పోరాడేదంతా అతడు చూస్తాడు మీ ఊరిలో ఉన్న ఆత్మను చంపడం జరిగింది ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ అన్నదమ్ములు చెప్తారు వేరే ఊర్లో ఆత్మను పారదోలడానికి మమ్మల్ని పిలిచారు మేము అక్కడికి వెళ్ళాలని అన్నదమ్ములు చెప్తారు తొందరగా డబ్బి వండి అడగగానే అతడు డబ్బు వారి చేతిలో పెట్టి వాము అనుకుంటూ అక్కడి నుంచి భయపడుతూ పారిపోతాడు అప్పుడు ఆ అన్న తమ్ముడితో ఏమంటాడంటే మనం చేసేది కూడా ఒక పనేనా అని అతడు అంటాడు కాని తమ్ముడు ఏమంటాడంటే ఊరికే ఉండడం కన్నా ఇది ఎంతో బెటర్ కదా అని అంటుంటాడు ఇలాంటి టైంలోనే లోనే అకస్మాత్తుగా ఆత్మ వారిపై అటాక్ చేయడానికి వస్తుంది ఇప్పుడే చూపిస్తారు అది ఏంటంటే అది నిజమైన ఆత్మ కాదు అది ఆత్మలాగా ఉండే డమ్మి బొమ్మ నిజంగా చెప్పాలంటే ఈ బ్రదర్స్ ఆత్మల్ని వెళ్ళగొట్టే వాళ్ళు కాదు కొన్ని ఊర్లలో దయ్యం ఉందని నమ్ముతుంటారు కదా ఆ ఊర్లకు వీళ్ళ అసిస్టెంట్ ను పంపించి దయ్యం లాగా యాక్ట్ చేయమని చెప్తారు ఆ గ్రామస్తులు చాలా భయంతో వనికిపోతుంటారు అప్పుడే ఈ బ్రదర్స్ ను సంప్రదిస్తారు ఆ తర్వాత ఈ అన్నదమ్ములు ఆత్మల్ని వెళ్ళగొట్టే సాక్తో ఆ ఊరిలోకి ఎంటర్ అవుతారు ఇలా ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు ఇదే వారి అలవాటుగా మారుతుంది ఇప్పుడే మాకు ఇంకో సమాచారం వచ్చింది ఇంకో ఊర్లో అసిస్టెంట్లకు లకు అన్నదమ్ములు చెప్తారు సీన్ కట్ చేస్తే ఈ అన్నదమ్ముల్ని ఒక ఫ్రెంచ్ మేయర్ బాగా కొట్టి వారిని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు అసలు విషయం ఏంటంటే పక్క దయ్యం ఉందని చెప్పి భయపెట్టమని వారి అసిస్టెంట్ పంపిస్తారు కదా వాళ్ళు అక్కడి ప్రజల దగ్గర దొరికిపోతారు వీరంతా ఫ్రాడ్ అని అక్కడి వాళ్ళు గుర్తిస్తారు అందువల్ల వారిపై బాగా కోప్పటిన కింగ్ ఏం చెప్తాడంటే మీ అందరికీ మరణ దండను విధిస్తున్నానని చెప్తాడు వాళ్ళు బతిమిలాడడంతో ఒక ఆఫర్ ఇస్తున్నా అని చెప్తాడు అదేంటంటే ఒక ఫారెస్ట్ లో కొన్ని రోజులుగా కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఇలా తొమ్మిది మంది అమ్మాయిలను ఆ ఫారెస్ట్ లోకి ఎత్తుకెళ్లారు అది కూడా నా కంట్రోల్లో ఉన్న ఫారెస్టే ఎందుకు ఇలా కనిపించకుండా పోతున్నారో నాకేం అర్థం కావడం లేదు ఆ ఫారెస్ట్ లో ఏదో మిస్టరీ ఉంది అదేంటో మీరే కనిపెట్టాలి వారికి వేరే గత్యంతరం లేక సరేనని చెప్తారు ఈమె పేరు ఏంజలీక ఈమె ఈ సినిమా హీరోయిన్ ఈ అన్నదమ్ములు హీరోయిన్ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆ ఫారెస్ట్ కు తీసుకెళ్లగలవా అని అడుగుతారు హీరోయిన్ వాళ్ళను చూసి అస్సలు కుదరదని చెబుతుంది కానీ ఆ ఫ్రెంచ్ మేయర్ ఆమెను బెదిరించేసరికి సరే తీసుకెళ్తానని చెప్తుంది అప్పుడు వాళ్ళంతా కలిసి ఆ ఫారెస్ట్ లోకి వెళ్తుంటారు వారందరినీ హీరోయిన్ ఒక టవర్ కు తీసుకెళ్తుంటుంది ఈ టవర్ చాలా ఏళ్ల క్రితం విరిగి కింద పడిపోయింది కానీ మళ్ళీ ఎలా సరి అయిందో ఏమీ అర్థం కావడం లేదని చెప్తుంది అంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆ టవర్ ఫ్లాష్ బ్యాక్ గురించి వివరిస్తుంటుంది కొండేళ్ల క్రితం ఆ రాజ్యాన్ని ఒక దుర్మార్గమైన రాజు పరిపాలించాడు అతని కుమార్తె అంటే రాకుమారి ఆ రాజ్యాన్ని చాలా ఘోరంగా పాలించింది ఆ రాకుమారి చాలా అందంగా ఉంటుంది ఆమె ఎప్పుడు అలాగే అందంగా ఉండడం కోసం ఏదేదో చేస్తుంటుంది అప్పుడు ఆ ఊరిలో ఒక వ్యాధి ప్రబలుతుంది ఆ వ్యాధి వచ్చిన ప్రజలు వారి ముఖమంతా ఒక లాగ తయారయ్యి చనిపోతుంటారు అది తెలిసి ఆ యువరాని ఏం చేసిందంటే ఆ వ్యాధి వల్ల తన అందం పోకూడదని చెప్పి ఇలా ఒక టవర్ కట్టించింది ఆ టవర్ లోనే ఉండేది అయినప్పటికీ ఆ వ్యాధి గాలిలో వ్యాపించి యువరాణిని అటాక్ చేసింది అందువల్ల ఆమె అందం పోయి కొన్ని రోజుల్లోనే చనిపోయింది కాని ఆ యువరాణి ఆత్మ తన అందం పోయిందని చాలా కుప్పడింది అందువల్లే ఆమె ఒక సైతాన్ గా మారిందని హీరోయిన్ చెప్తుంటుంది ఈ అడవిలో చాలా మిస్టరీస్ ఉంటాయి వాటిని ఎవరూ కనుక్కోలేరు అంతేకాకుండా ఈ అడవికి వచ్చిన దారి గుండె వెళ్లడం అస్సలు కుదరదు తను వచ్చిన దారి కాకుండా వేరే దారి గుండా వారిని మళ్ళీ గ్రామానికి తీసుకెళ్తుంది కొంచెం సేపు అయిన తర్వాత ఆ ఇద్దరు బ్రదర్స్ మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి రేపు మనం ఆ అడవికి వెళదామా అని అడుగుతారు కానీ నేను అస్సలు రానని హీరోయిన్ చెబుతుంది ఆ అడవిలోకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదని చెబుతుంది ఆ ఫారెస్ట్ లో ఉండే ఏదో ఒక నక్క మా నాన్నను చంపింది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఆ అడవిలో మిస్ అయింది తన చెల్లె అని చెబుతుంది అందువల్ల ఆ అడవికి నన్ను మళ్లీ పిలవద్దని చెబుతుంది ఆ రోజు రాత్రి ప్రజలంతా పడుకున్నప్పుడు ఏదో అరుపులు వినిపిస్తాయి గాఢ నిద్రలో ఉన్న ఒక పాప లేచి లైట్ పట్టుకుని బయటకు వెళ్తుంది అక్కడ ఏడుస్తున్న గుర్రం దగ్గరికి వెళ్లి ఏడవద్దని చెప్తుంటుంది అనుకోకుండా ఆవేశానికి గురైన ఆ గుర్రం ఆ చిన్న పాపను మింగేస్తుంది ఆ తర్వాత వేగంగా ఆ అడవి వైపు వెళ్తుంటుంది అది చూసిన హీరో హీరోయిన్ సోల్జర్స్ ఆ గుర్రాన్ని వెంబడిస్తూ వెళ్తుంటారు వారు వెళ్తుంటే ఆ అడవిలో ఉన్న చెట్లు వారిపై అటాక్ చేస్తుంటాయి ఆ అటాక్ లో చాలా మంది సోల్జర్స్ చనిపోతారు వైపు తన తండ్రిని చంపిన నక్కను హీరోయిన్ చూస్తుంది ఆ నక్కను చంపడం కోసం దాన్ని వెంబడిస్తుంది అప్పుడు ఒక సమయంలో ఆ నక్క కళ్ళను చూస్తుంది ఆ కళ్ళు అచ్చం తన తండ్రి నాటివే అనిపిస్తుంది అందువల్ల ఆమె ఆ నక్కను ఏమీ చేయలేకపోతుంది అప్పుడు ఆ నక్క అక్కడి నుంచి తప్పించుకుని పోతుంది సీన్ కట్ చేస్తే ఆ విలేజ్ లో ఒక అమ్మాయి నీళ్లు తోడుతుంటుంది ఆ బావిలో ఒక కాకి టప్పున పడిపోతుంది వెంటనే ఆ కాకిని ఆ పాప కాపాడుతుంది అప్పుడు ఆ కాకి ఆ పాప ముఖంపై బురద చల్లుతుంది ఆ పాప బురదను తుడుచుకుంటుంటే కళ్ళు ముక్కు మాయమవుతుంటాయి ఆ చోటుకి అకస్మాత్ ఒక భూతం వస్తుంది ఆ పాపను పట్టుకుని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తుంటుంది అది చూసిన గ్రామస్తులు గన్ తో దాన్ని పేలుస్తారు కానీ దానికి ఏమీ అవ్వదు ఆ భూతం నుంచి పాపను రక్షించడానికి హీరోయిన్ కూడా చాలా ట్రై చేస్తుంది కానీ ఆ భూతాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు చివరకు ఆ భూతం పాపను తీసుకుని ఆ బావిలో దూకేస్తుంది సీన్ కట్ చేస్తే ఆ అన్నదమ్ములు ఫారెస్ట్ కు వెళ్తారు తమ్ముడు అనేవాడు ఆ టవర్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ టవర్ చుట్టూ గడియారం లాగా పన్నెండు ముళ్ళు ఉండడం అతడు గమనిస్తాడు చివరకు అతడు టవర్ పైకి ఎక్కి లోపలికి వెళ్తాడు అక్కడ ఏదో మంత్రం రాసినట్లు ఒక బుక్ ఉంటుంది అక్కడున్న ఒక బెడ్ పై యువరాని డెడ్ బాడీ కనిపిస్తుంది ఆ డెడ్ బాడీ చాలా ఏళ్ల క్రితం చనిపోయి ఉన్నట్లు ఉంది కిందున్న అన్నకు ఎవరో తనను వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది వెంటనే అతడు వెళ్లి దాచుకుంటాడు ఎవరు నడుచుకుంటూ వస్తున్నారంటే ఒక నక్క లాంటి మనిషి ఒక పాపను ఎత్తుకొస్తుంటాడు ఏంటంటే కొంచెం సేపటి క్రితం ఒక భూతం ఒక పాపను ఎత్తుకొస్తుంది కదా ఆ పాపను కిడ్నాప్ చేసింది ఈ నక్క లాంటి మనిషే అక్కడే దాక్కున్న అన్న అనేవాడు ఆ నక్క లాంటి మనిషి ఏం చేస్తాడని చూస్తుంటాడు అతడు ఆ పాపను ఒక సమాధిలో పెట్టి ఆమె కాలుకు ఒక రింగ్ తొడిగి అది మూసేసి వెళ్తుంటాడు అతడు వెళ్లిపోయిన తర్వాత ఆ సమాధిని ఓపెన్ చేయడానికి అన్న ట్రై చేస్తుంటాడు ఆ శబ్దం విని ఆ నక్క లాంటి మనిషి అక్కడికి వస్తాడు అన్నపై దాడి చేస్తుంటాడు ఇంకోవైపు తమ్ముడు పైన టవర్ లో ఉంటాడు అందులో ఒక మాయావి అద్దం ఉంటుంది అందులో చూస్తే పూర్వకాలపు రాకుమారి కనిపిస్తుంటుంది ఆమె అతన్ని చుట్టేస్తుంది ఆ తమ్ముడు అనేవాడిని తను ఎలాగైనా బానిస చేసుకోవాలని ట్రై చేస్తుంటుంది ఇంకోవైపు కిందున్న అన్న ఆ నక్కలాంటి మనిషితో పోరాడుతుంటాడు అప్పుడే అతనికి తమ్ముడు గుర్తుకొచ్చి ఒక రాయిని పైకి విసురుతాడు ఆ రాయి కరెక్ట్ గా అద్దాన్ని తగలగానే ఆ రాకుమారి వశం నుంచి తమ్ముడు తప్పించుకుంటాడు ఇంకోవైపు అన్నను చంపడానికి ఆ నక్క లాంటి మనిషి అటాక్ చేస్తుంటాడు అది చూసిన తమ్ముడు టవర్ పై నుంచి డైరెక్ట్ గా ఆ నక్క లాంటి మనిషి పై దూకుతాడు అప్పుడు ఆ నక్క లాంటి మనిషి మైకంలోకి వెళ్తాడు ఈ గ్యాప్ లో ఆ అన్న తమ్ముడు ఆ పాపను ఎత్తుకుని పారిపోతుంటారు చివరకు ఎలాగోలా ఆ ఊరికి వస్తారు ఆ ఇంకా మెలకువ రాలేదు ఆమె ఇంకా వశంలోనే ఉన్నట్లుంది అప్పుడు అక్కడ ఉన్న ఒక ముసలాం ఏం చెప్తుందంటే ఇంకొన్ని రోజుల్లో నార్మల్ గా ఉన్న మూన్ కలర్ మారుతుందని చెప్తుంది ఆ మూన్ రెడ్ కలర్ లోకి మారిందంటే ఆ రాకుమారి అరాచకాలు ఇక ఎవరు ఆపలేరని చెప్తుంటుంది అది వినగానే ఆ తమ్ముడికి అంత అర్థమైపోతుంది ఎందుకంటే ఆ రెడ్ మూన్ ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది మళ్ళీ తన అందం పొందడం కోసం ఆ యువరాణి పన్నెండు మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసిందని అతడు చెప్తుంటాడు ఎందుకంటే ఆ టవర్ పై పన్నెండు ములులను నేను చూశానని చెప్తుంటాడు ప్రస్తుతం ఆ పన్నెండు మందిలో మనం ఒక అమ్మాయిని తీసుకొచ్చాం తప్పకుండా ఆ రాకుమారి ఈ ఊరిలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది అలా ఆ తమ్ముడు చెప్తున్న క్రమంలో అక్కడికి రాజు వస్తాడు ఏంట్రా అన్న తమ్ముడు కలిసి మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అంటాడు కట్టుకథలు చెప్పి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అంటాడు వీరిద్దరిని వదిలితే లాభం లేదని వెంటనే వీరిద్దరిని ఆ అడవిలోనే కట్టేసి నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు సైనికులు కూడా ఆ అన్నదమ్ములను కట్టేసి అడవికి నిప్పు పెడతారు ఆ మంట వేడికి అన్నదమ్ములు తట్టుకోలేకపోతుంటారు అదే టైంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది ఇద్దరిని కాపాడుతుంది అప్పుడే అక్కడికి ఆ నక్క లాంటి మనిషి వస్తాడు ఈసారి ఆ నక్క లాంటి మనిషి ముఖాన్ని హీరోయిన్ తీక్షణంగా చూస్తుంది అతడెవరో కాదు తన తండ్రే అని గుర్తిస్తుంది అతన్ని చూసి షాక్ అయి అలాగే ఉండిపోతుంది హీరోయిన్ తండ్రిని ఆ రాకుమారే వశం చేసుకుంది అందువల్లే అతనికి ఏది గుర్తు లేకుండా హీరోయిన్ పై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అప్పుడే హీరోయిన్ కాపాడడం కోసం అన్నదమ్ములు ఆ నక్కలాంటి మనిషితో పోరాడుతుంటారు ఇలాగోలా నక్క లాంటి మనిషి హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తాడు ఆమెను పన్నెండో సమాధిలో ఫుల్ఫిల్ చేస్తాడు అప్పుడే ఇన్ని రోజులుగా ఆత్మగా ఉన్న రాకుమారికి వస్తుంది ఆమె లేవగానే ఫారెస్ట్ తగలబడుతుండడం గమనిస్తుంది తను నోటితో ఊదుతూ ఆ మంటలను ఆర్పేస్తుంది ఒక్క సెకండ్ లో మంటలు ఆరిపోవడం చూసి రాజ్ షాక్ అవుతాడు ఏంట్రా ఏదో తుఫాన్ వచ్చినట్లు ఒక్కసారిగా ఏంటని అతడు ఆశ్చర్యపోతుంటాడు దీని అంతటికి ఏదో అతిథి కారణం రండి లోపలికి చూద్దామని మేయర్ రాజుతో చెప్తుంటాడు అడవిలోకి పోదాం రండి అని సోల్జర్స్ పిలిస్తే వాళ్ళు భయపడిపోయి మేం రావంటూ బయటకు వెళ్తుంటారు సీన్ కట్ చేస్తే రాజు అతని అసిస్టెంట్ మేయర్ ముగ్గురు కలిసి అడవి లోపలికి వెళ్తుంటారు ఇంకోవైపు ఈ అన్నదమ్ములు ఆ రాకుమారి ఆటలు సాగనివ్వద్దని ట్రై చేస్తుంటారు అప్పుడే అక్కడికి ఈ రాజు వస్తాడు ఈ అన్నదమ్ముల్ని చూసి అతడు తుపాకీ ఎక్కు పెడతాడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని వెంటనే చంపండి అతడు ఆర్డర్ వేస్తాడు కాని ఆ రాకుమారి ఆగడాలు ఆగాలంటే ఈ ఇద్దరు వల్లే అవుతుందని మేయర్ చెప్తాడు రాజుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే భయంకరమైన కోపంలో ఉన్న ఆ రాజు మేయర్ ను షూట్ చేస్తాడు ఆ తర్వాత మిగిలిన నలుగురికి ఫైటింగ్ జరుగుతుంది ఆ ఫైటింగ్ లో తమ్ముడు కింగ్ అసిస్టెంట్ ను చంపుతాడు ఆ తర్వాత ఒక ఇనపరాడు తో అన్న అనేవాడు రాజును చంపేస్తాడు ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ రాకుమారిని ఆపడానికి వెళుతుంటారు కానీ అప్పటికే రెడ్ మూన్ వచ్చేస్తుంది అప్పుడు ఆ నక్క లాంటి మనిషి తన రక్తాన్ని తాగమని రాకుమారికి ఇస్తుంటాడు అది తాగగానే ఆమె రూపం మళ్లీ పాత రూపం వస్తుంది అది చూసిన అన్నదమ్ములు ఇకపై ఈమెను వదిలితే బాగుండదని అనుకుంటారు మనిషి కత్తి తీసుకుని ఆమెపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ అది ముందే గమనించిన రాకుమారి వారు వారే కొట్టుకునేటట్లు చేస్తుంది ఆ అన్నదమ్ములు ఇద్దరు రాకుమారి కంట్రోల్ నుంచి తప్పించుకోలేకుండా వారికి వారే ఫైటింగ్ చేసుకుంటుంటారు మన ఇద్దరులో ఎవరో ఒకరు ప్రాణాన్ని త్యాగం చేస్తేనే ఈ యువరాణిని అడ్డుకోగలం అందువల్ల ఆ తమ్ముడు అనుకోకుండా కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు దాన్ని అన్న తీసుకుంటాడు అందువల్ల ఆ ఇద్దరిని అప్పుడు ఆ రాకుమారి కంట్రోల్ చేయలేకపోతుంది తమ్ముడు నేను నిన్ను నమ్ముతున్నా నువ్వు మాత్రమే ఈ రాకుమారిని ఆపగలవు ఆమెను కట్టడి చేసి ఎలాగైనా ఆ గ్రామాన్ని అని అన్న చెప్తుంటాడు అలా చెప్తూనే అతడు చనిపోతాడు అదే టైంలో ఆ రాకుమారి ఏం చేస్తుందంటే చనిపోయిన అన్నకు ప్రాణం పోస్తుంది అతడిని తన బానిసగా చేసుకుంటుంది అప్పుడు హీరోయిన్ తండ్రికి ఇచ్చిన పవర్స్ అన్ని తీసుకుని ఇప్పుడు ఆ అన్నకు ఇచ్చి అతన్ని బలశాలిగా మారుస్తుంది అది చూసి చాలా బాధపడిన తమ్ముడు ఒక గొడ్డలు తీసుకుని ఆ అద్దాన్ని పగలగొడుతుంటాడు అప్పుడు ఆ రాకుమారి ముఖం అద్దంలాగే విరిగి పడిపోతుంటుంది అప్పుడు రాకుమారి వశం నుంచి వచ్చిన హీరోయిన్ తండ్రి ఏం చేస్తాడంటే నువ్వే నా ఇద్దరు పిల్లల్ని చంపేశావు అని రాకుమార్ పై కోప్పడి ఆ మాయావి అద్దం తీసుకుని ఆ టవర్ పై నుంచి కిందకు దూకుతాడు అది చూసి రాకుమారి వశంలో ఉన్న ఆ అన్న అనేవాడు హీరోయిన్ తండ్రి నుంచి ఆ అద్దం లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటాడు అతడు కూడా టవర్ నుంచి కిందకు దూకేస్తాడు టవర్ నుంచి ఇద్దరు దూకడం వల్ల ఆ అద్దం కూడా పగిలిపోతుంది అదే టైంలో రాకుమారి కూడా పీస్ పీసులు అవుతుంది అంతేకాకుండా కుడా టవర్ కూడా పగిలిపోతుంది ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది కట్ చేస్తే ఆ మేయర్ ఇంకా చనిపోయినట్టుంది అతడు వచ్చి ఇద్దరికి సాయం చేస్తుంటాడు అప్పుడు ఆ మేయర్ ఏం చెప్తుంటాడంటే నేను చాలా కథల్లో చదివా ఇలా వశంలో ఉన్న వారిని వారికి నచ్చిన వారు కిస్ చేస్తే మెరుగులోకి వస్తారని అందులో ఉంది అని అతడు చెప్తాడు నువ్వు కూడా ఆ అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేస్తున్నావు కదా అందువల్ల ఆ అమ్మాయిని కిస్ చెయ్యి ఆమె లేస్తుందేమో చూద్దామని అతడు చెప్పగానే తమ్ముడు ఆమెను కిస్ చేస్త హీరోయిన్ కూడా వశం నుంచి బయటకు వస్తుంది అలాగే మిగతా పదకొండు మంది అమ్మాయిలు కూడా వశం నుంచి బయటకు వస్తారు కానీ ఆ రాకుమారి చివరి సారిగా వశం చేసిన ఆ అన్న మాత్రం ఇంకా వశం నుంచి బయటకు రాలేదు అప్పుడే అందరికి ఒక విషయం తెలియవస్తుంది ఆ అన్న అనే అతన్ని నేను గాఢంగా ప్రేమిస్తున్నానని హీరోయిన్ చెబుతుంది అందువల్ల ఆమె అతన్ని కిస్ చేస్తుంది వెంటనే అతడు రాకుమారి వశం నుంచి బయటకు వస్తాడు ఆ తర్వాత ఇన్ని రోజులుగా ఆ రా రాకుమారి వశం చేసుకున్న పిల్లలందరినీ వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు అప్పుడు వాళ్ళంతా కలిసి సంతోషంగా గడుపుతుంటారు ఇకపై ఈ గ్రామంలో ఆ రాకుమారి సమస్య ఉండదు అందువల్ల ఆ గ్రామస్తులంతా చాలా సంతోషంగా గడుపుతుంటారు అంతటితో ఈ సినిమా ముగిస్తారు ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్